ఎన్నికల నగారా రేపమాపం మోకనుంది. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయం మాత్రం కాకరింగిపోతోంది. ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వివిధ కార్యక్రమాల పేరుతో ప్రజల్లోకి వెళ్లి సుడిగాలి పర్యటనలు చేస్తూ జగన్ పాలనా వైఖరిని ఎండగడుతున్నారు. అలాగే ఫ్యాన్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఎన్నికల శంఖారావాన్ని ఇప్పటికే పూరించి వరుస పర్యటనలకు శ్రీకారం చుట్టారు. ఇక నిన్న కాక మొన్న పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ షర్మిల సైతం బాణంలాగా ప్రజల్లోకి నేరుగా దూసుకుపోతోంది. దీంతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా రంగు మార్చుకుంటోంది. అలాంటి వేళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎక్కడా అని రాజకీయ విశ్లేషకుల్లో ఓ ప్రశ్న అయితే ఉదయిస్తోంది. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసి వెళ్తున్నట్లు పవన్ కళ్యాణ్, ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు ఆయనతో మిలాఖత్, ఆ తర్వాత అదే జైలు బయట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సమక్షంలో ప్రకటించారని వారు వివరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు నారా లోకేష్ యువగాళం పేరుతో పాదయాత్ర నిర్వహించారని, ఆ ముగింపు సభకు సైతం పవన్ కళ్యాణ్ హాజరయ్యారని, ఆ తర్వాత చంద్రబాబు నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని, అలాగే పవన్ ఇంటికి వెళ్లి చంద్రబాబు సైతం సమావేశమయ్యారని, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎక్కడా ప్రచారాల్లో పాల్గొనటం లేదని, ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడైతే విరామమే లేకుండా ప్రజల మధ్యకు వెళ్లి మరీ జగన్ పాలన వైఖరిపై విమర్శనాస్త్రాలను సైతం ఆయన సంధిస్తున్నారని, కానీ పవన్ కళ్యాణ్ జాడ మాత్రం ఎక్కడా లేకుండా పోయిందన్న ఓ చర్చ సైతం కొనసాగుతోంది. అయితే నారా చంద్రబాబు నాయుడు ఇటీవల రెండు అసెంబ్లీ స్థానాలు మండపేట, అరకులో తమ పార్టీ అభ్యర్థులు బరిలో నిలుస్తారంటూ ప్రకటించారు. ఆ వెంటనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం రాజానగరం, రాజోలులో తమ పార్టీ అభ్యర్థులను నిలుపుతామంటూ ప్రకటించారని, మరి ఇందులో ఉన్న చొరవ ఎన్నికల ప్రచారంలో మాత్రం ఈ పవన్ కళ్యాణ్లో ఎందుకు కొరవడిందన్న ఓ చర్చ అయితే రాజకీయ విశ్లేషకుల్లో వైరల్ అవుతోంది. అయినా ఎన్నికల్లో గెలుపంటే ఒకరితోనో ఇద్దరితోనో సాధ్యం కాదని, సమిష్టి కృషి ఉండాలని, అలా అయితేనే విజయం వరిస్తుందని, అలా కాకుండా ఒకరు కష్టపడితే చాలు మరొకరు అందలం ఎక్కొచ్చు అనుకుంటే అది కుదరని పని అన్న విషయాన్ని తెలుసుకుని మసలుకుంటే మంచిదన్న ఓ అభిప్రాయం అయితే రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది.